Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఐదు వందల కోట్ల కుంభకోణం ఒకే ఒక్క తప్పుతో ఇలా దొరికిపోయాడు. ఎంత తెలివైనా క్రిమినల్ అయినా ఏదో ఒక్క చిన్న తప్పు చేస్తాడు. ఆ చిన్న తప్పే వాడిని పట్టిస్తుంది. ఒక్కోసారి నేరస్తులు చేసే చిన్న చిన్న మిస్టేక్స్తోనే పెద్ద పెద్ద కుంభకోణాలు బయటపడతాయి. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటిదే ఒకటి జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఎంతో తెలివిగా వేల ఎకరాల భూమిని కాజేసిన కేటుగాడు ఒకే ఒక్క చిన్న మిస్టేక్తో దొరికిపోయాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన భూ కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 2000కు పైగా ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంతో చాకచక్యంగా కొట్టేశారు. ఈ ల్యాండ్ స్కామ్ వెనుకనున్న మాస్టర్ మైండ్ ఒక కామన్ మ్యాన్. ఈ కేటుగాడికి సహకరించింది కేవలం అతని కుటుంబ సభ్యులే. 13 మండలాలు, 18 గ్రామాలు, 93 సర్వే నంబర్లు, 2320 ఎకరాలు. చిత్తూరు జిల్లాలో బయటపడిన ల్యాండ్ స్కామ్ మొత్తం 500 కోట్ల రూపాయలు. ఈ భూములన్నీ ప్రభుత్వానివే. ఎవరికీ అనుమానం రాకుండా, అధికారులకు దొరకకుండా చాలా తెలివిగా కొట్టేశాడు మోహన్ గణేష్ పిళ్ళాయ్. ఒక కామన్ మ్యాన్కి ఇది ఎలా సాధ్యమైంది? అసలు ఎలా ప్రభుత్వ భూములను తన కుటుంబ సభ్యుల పేర రాయించుకోగలిగాడు? కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న గణేష్ పిళ్ళాయ్ వారసత్వంగా వచ్చిన గ్రామకరణంగా పనిచేసేవాడు. 1992లో విఆర్ఓగా పదోన్నతి పొంది 2010లో రిటైర్ అయ్యాడు. ఆ తర్వాతే తన క్రిమినల్ ప్లాన్ను బయటకు తీశాడు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో ముందే తెలుసుకున్న పిళ్ళాయ్ నకిలీ పత్రాలతో ఆన్లైన్లో అడంగళ్లు సృష్టించి తన తల్లి, కూతుళ్ళు, కొడుకుల పేరిట రాయించుకున్నాడు. ఏం చేసినా పక్క ఆధారాలతో లీగల్గా ప్రభుత్వ భూములను కాజేస్తూ వచ్చిన పిళ్ళాయ్ ఒకే చిన్న మిస్టేక్తో దొరికిపోయాడు. సర్వే నెంబర్లు, భూమి లెక్కలు పక్కాగా చూసుకుని నకిలీ పత్రాలు సృష్టించే గణేష్ పిళ్ళాయ్ ఒక చోట లెక్క తప్పాడు. సోమల మండలం పెద్ద ఉప్పరపల్లిలోని సర్వే నెంబర్ 459లో 160.09 ఎకరాలకు నకిలీ పత్రాలతో పట్టాదారు పాస్ పుస్తకాలకు దరఖాస్తు చేసుకున్నాడు. ఎంత తెలివైన క్రిమినల్ అయినా ఎక్కడో ఒక చోట దొరికిపోతాడన్నట్లుగా పిళ్ళాయ్ ఇక్కడే దొరికిపోయాడు. ఆ సర్వే నెంబర్లో 45 ఎకరాలు ఉంటే 160 ఎకరాలకు దరఖాస్తు చేశాడు. లెక్కలు తేడా ఉండడంతో అనుమానం వచ్చిన అధికారులు డాక్యుమెంట్స్ను క్షుణ్ణంగా పరిశీలిస్తే గణేష్ పిళ్ళాయ్ బండారం బయటపడింది. తీగలాగితే డొంక కదిలినట్లుగా మొత్తం 2320 ఎకరాల భూ కుంభకోణం బయటపడింది. మొత్తం 6 గురిపై సిఐడి కేసులు నమోదు చేసింది. ప్రధాన సూత్రధారి గణేష్ పిళ్ళయ్యతో పాటు మరో 4 గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న గణేష్ పిళ్ళాయ్ కూతురు ధరణి కోసం గాలిస్తున్నారు. నిందితుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున నకిలీ డాక్యుమెంట్స్ సీళ్లు స్వాధీనం చేసుకున్నారు.